Hello guys, welcome to my channel Cosmic Beyonder, where we talk about MCU and all related news about Marvel. I'm your host Satvik. Black Widow గురించి నాకు ఒక విషయం తెలిసింది. ఈ మధ్యనే రీసెంట్గా బ్లాక్ విడో యాక్టర్ అయిన స్కార్లెట్ జోహాన్సన్ దేర్ విల్ బీ ఏ స్టాండ్ అలోన్ ఫ్రాంచైజ్ అని టీస్ చేశారు. దీన్ని బట్టి మా బ్లాక్ విడో మూవీ ఒక్కటే కాదు, ఇంకా బ్లాక్ విడో 2, బ్లాక్ విడో 3 అలా ఎన్నో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని తెలుస్తుంది. దాని గురించి ఒఫీషియల్గా కన్ఫర్మ్ అయిన న్యూస్ గురించి ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. బ్లాక్ విడో మూవీకి డైరెక్టర్ అయిన కేట్ షార్ట్లాండ్ రీసెంట్గా ఎంపైర్ మ్యాగజైన్ వాళ్ళతో ఇంటర్వ్యూ జరిగింది. అందులో ఏమన్నారంటే, కెవిన్ ఫైగీ రియలైజ్డ్ దట్ ద ఆడియన్స్ వుడ్ ఎక్స్పెక్ట్ ఎన్ ఆరిజిన్ స్టోరీ, సో అఫ్ కోర్స్ వీ వెంట్ ద ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ అండ్ వీ డిడెంట్ నో హౌ గ్రేట్ ఫ్లోరెన్స్ పగ్ వుడ్ బి. వీ నో షీ వుడ్ బి గ్రేట్ బట్ వీ డిడెంట్ నో హౌ గ్రేట్. స్కార్లెట్ ఈస్ సో గ్రేషియస్, లైక్ ఓ ఐఎమ్ హ్యాండింగ్ హర్ ద బేటాన్, సో ఇట్స్ గోయింగ్ టు ప్రొపెల్ అనదర్ ఫీమేల్ స్టోరీ లైన్. ఇక్కడ కెవిన్ ఫైగీ అంటే ఎవరో కాదు, మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో ఇప్పటి వరకు వచ్చిన 23 మూవీస్ కన్నిటికి ప్రొడ్యూసర్ ఇతనే. అంటే మార్వెల్ స్టూడియోస్కి ఇతను ఒక ప్రొడక్షన్ హౌస్ అన్నమాట. దీన్ని బట్టి నిజంగానే ఫ్యూచర్లో మనకి బ్లాక్ విడో ఫ్రాంచైజ్ అనేది ఉంటుంది. కానీ ఫ్యూచర్ బ్లాక్ విడో మూవీస్లో స్కార్లెట్ జోహాన్సన్స్ క్యారెక్టర్ నటాషా రోమనోఫ్ ఉండదు, బట్ ఫ్లోరెన్స్ పగ్స్ క్యారెక్టర్ ఎలీనా బిలోవాకి ఇక్కడ ఐఎమ్ హ్యాండింగ్ హర్ ద బేటన్ అంటే, యాక్చువల్లీ బేటన్ అంటే లాటి, బ్లాక్ విడో వెపన్. అంటే ఇక్కడ స్కార్లెట్ జోహాన్సన్ తన మ్యాంటిల్ని ఎలీనా బిలోవాకి పాస్ చేస్తుంది. అండ్ ఫ్యూచర్ ఒకవేళ నిజంగా బ్లాక్ విడో ఫ్రాంచైజ్ ఉంటే అది అందులో స్కార్లెట్ జోహాన్సన్ ఉండదు, ఎందుకంటే స్కార్లెట్ జోహాన్సన్స్ క్యారెక్టర్ బ్లాక్ విడో నటాషా రోమనోఫ్ అవెంజర్స్ ఎండ్ గేమ్ మూవీలో చనిపోయింది. కాబట్టి బ్లాక్ విడో ఫ్రాంచైజెస్లో ఎలీనా బిలోవే కొత్త బ్లాక్ విడో అన్నమాట. అండ్ మీకు ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే, అవెంజర్స్ ఎండ్ గేమ్ మూవీలో లాస్ట్లో క్యాప్టెన్ అమెరికా ఫాల్కన్కి తన షీల్డ్ ఎలా ఇచ్చి కొత్త క్యాప్టెన్ అమెరికా నువ్వే అని అంటాడో, బ్లాక్ విడో మూవీలో కూడా ఇంతే అని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు దీని గురించి ఏమనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. చాలామంది బెల్ ఐకాన్ మర్చిపోతున్నారు. ఒకవేళ ఈ వీడియో నచ్చకపోతే డిస్లైక్ చేయండి, ఏ ప్రాబ్లం లేదు. అండ్ వన్ థింగ్, రాజమండ్రిలో రోజు రోజుకి కేసులు పెరిగిపోతున్నాయి. నిన్నటి నుంచి అంటే ఇవాళ నుంచి లాక్డౌన్ పెట్టారు. ఎక్కడికన్నా తిరగాలి, ఏమన్నా అర్జెంట్ పనులు ఉన్నాయంటే మార్నింగ్ 6 to 11 వరకే టైం. బయట ఎలా ఉందో తెలీదు, సో ప్లీజ్ దయచేసి అందరూ మాస్క్స్ పెట్టుకొని శానిటైజర్ యూజ్ చేసి కరోనా బారిన పడకుండా జాగ్రత్తగా ఉంటారని అనుకుంటున్నాను. సో స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.